భారీ వర్షాలు వరదలతో మల్లుపల్లి గోరిటాల గ్రామాల ప్రజలు రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు బీజేపీ నాయకుడు గోపి. గంభీరపేట మండలం గోరింటాల మల్లుపల్లి గ్రామాల మధ్య ధ్వంసమైన రోడ్డు పంట పొలాలను ఈరోజు బీజేపీ నాయకుడు రెడ్డిపైన భూమి పరిశీలించారు. రైతుల మేలు కోరి ప్రభుత్వం వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గారు కూడా అప్పుడు వచ్చినప్పుడు ఇదే నాగంపేట గ్రామంలో మరి నువ్వేం అభివృద్ధి ఎంతో నీతో అయితుదో కాదో అని చెప్పేసి తరిమి కొట్టిన సందర్భం కూడా ఉన్నది. మరి దాన్ని మర్చిపోయి ఇటువంటి ఈ గ్రామాలు ఇక్కడ నాగంపేట పక్క పొట్టు ఉన్నటువంటి మల్లిపల్లి గ్రామము 9 సంవత్సరాలు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్నావు పోతున్నావు కానీ ఇది నీ కళ్ళకు కనిపిస్తలేదు అని చెప్పేసి నేను గంభీరపేట మండల పక్షాన అడుగుతా ఉన్నాం. గత 9 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వర్షాలకు, అకాల వర్షాలకు ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొట్టుకుపోవాలి. నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు తూతు మంత్రంగా ఈ పనిచేస్తూ ఉన్నావు. నువ్వు పనిచేసినంత మాత్రాన ఇక్కడ రైతులకు ప్రతిసారి నష్టమే జరుగుతుంది కానీ నీ పని వల్ల లాభం లేదు అని చెప్పేశానని మల్లుపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా కనీసం చిత్తశుద్ధి లేదు. ఇకనైనా తక్షణము ఇక్కడ మల్లుపల్లి నుంచి మొదలుకొని ఇక్కడ ఎంతవరకు అయితే ఉన్నదో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేసి అదేవిధంగా గోరంటాల నుంచి వస్తున్నటువంటి వాగుల 2 సైడ్లు సీసీ నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకు నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకో. లేకపోతే ఇదే నాగంపేటలో ఏ రకంగా అయితే తరిమి కొట్టిరో అటువంటి పరిస్థితి మళ్ళా ఎదురు కాకుండా చూసుకోమని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. అకాల వర్షాలకు నిన్నటి మొన్నటి రోజున కూర్చిన అకాల వర్షాలకు ముందు జాగ్రత్త లేకుండా అధికారులు కానీ ఇక్కడున్న శాసనసభ్యునికి కానీ ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఉండదన్నదానికి నిదర్శనమే ఈ ప్రక్రియ. ఏదైతే గంభీరపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఉన్న ఈ రోడ్డు ఈ రకంగా తయారైంది, కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతూనే ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎంత ఘోరంగా ఉంటుందంటే కాంట్రాక్టర్లకు లబ్ధిపరిచే విధంగా ప్రతిసారి నీళ్లు వస్తాయి, ఈ రోడ్డు కొట్టుకుపోతుంది. ఈ రోడ్డు కింద ఉన్న 100 ఎకరాలు నాట్లు వేసినాక నష్టపోయే పరిస్థితి ఉంది. అయినా కానీ ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, పోయిన సంవత్సరం వర్షాలలో ఏదైతే కలెక్టర్ గారు కలెక్టరేట్ మునిగి ట్రాక్టర్లు ఎలా వచ్చిండ్రు, మరి ఈసారి ట్రాక్టర్ సహాయం లేకుండా ఒక్క వరద బొట్టు కూడా కలెక్టరేట్లోకి పోకుండా ఎట్లా చేసిండ్రు, మరి వారి ఆఫీస్కున్న చిత్తశుద్ధి ప్రజలకు రైతులకు లేదా అని అడుగుతున్నాం. పోయినసారి కలెక్టర్ ఆఫీసులకు కలెక్టర్ ట్రాక్టర్ మీద వచ్చే పరిస్థితి ప్రకారం నీళ్ళు వచ్చినాయి. ఈసారి చూస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఒక్క నీళ్ళ బొట్టు రాకుండా చేసారు. మరి అదే ప్రజలను ఎందుకు అట్లా చూస్తలేరు మీరు? అలా అధికారులకు, ఇక్కడున్న శాసనసభ్యుడు, కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ గత 9 సంవత్సరాలుగా వర్షాలు వస్తాయి, రోడ్డు కొట్టుకుపోతుంది, రోడ్డు వేస్తారు. మరి శాశ్వత పరిష్కారంగా ఇక్కడ కాజువల్ నిర్మాణం లేదు, లేకపోతే బ్రిడ్జి నిర్మాణం లేదు. ఇట్లా వచ్చినప్పుడల్లా 100 ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది, ఎవరికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి సహాయం అంత లేదు. ఇక్కడ రైతులు ఉన్నారు, పంట నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరికీ ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? ఇక్కడున్న రైతుల పట్ల కానీ ప్రజానీకం పట్ల కానీ ఇక్కడున్న శాసనసభ్యునికి ఎలాంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది, ప్రజలు కూడా గుర్తించాలే. ఏవైతే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు అయితే ఇక్కడున్న ప్రజలకు కష్ట నష్టాలు పాల్పంచుకొని మరి వాళ్ళ కష్ట నష్టాల్లో వారు కూడా భాగస్వాములు అవుతారు, మరి దీన్ని ప్రజలకు గుర్తెరగాలి. ఇదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో, దీన్ని ఆపుదల చేయాలి, ఈ రైతులకు సహాయ సహకారాలు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్.